అద్భుతమైన కొత్త వంటలను అమోఘమైన కొత్త రుచులను తెలుగు వారందరికీ పరిచయం చేస్తూ అందరి చేత ఔరాను పెంచుకుంటున్న కార్యక్రమం మన రారండోయ్ వంటలు చేద్దాం. మరి మీరు కూడా మీకు తెలిసిన కొత్త కొత్త వంటకాలను అందరికీ పరిచయం చేసి అందరి చేత శభాష్ అనిపించుకోవాలనుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8008054321 నంబర్కి మీ స్పెషల్ రెసిపీని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. Akhila is here at Tangband. Let's welcome her. Hi Akhila. Hi Sai Shri. Welcome to Rarandu. Thank you. Hello, Narmiru. Fine. How about you? Yeah, even I'm good. Good. Mari idram bavunna. Ee recipe parichayam cheyabothunna ippudu. Ivalla nenu alu tho crispy alu wraps chestunnanu. Crispy alu wraps. Yes. Very very nice. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, డౌ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము, సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, ఆయిల్, బ్రెడ్ పౌడర్, అజినమోటో, ఆలు ఉడికించిన ఆలు. సో డౌ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం చెప్పారు కదా, సో ఎలా ప్రిపేర్ చేశారు డౌ? కొంచెం మైదా పిండిలో ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మనం డౌ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. సో యానా అంటే డో ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ పెట్టడం అలా అయింది. యా ఒక హాఫ్ an hour వరకు ఒక హాఫ్ an hour రెస్ట్ ఇస్తే బాగుంటది. ఓకే సో మరి ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ గా మనం ఆలూని తీసుకుందాము. ఉడికించి పెట్టుకున్న ఆలూ బాయిల్ పొటాటోస్. యా సో అకిల ఎప్పుడు స్టార్ట్ చేసావు వంటలు చేయడం ఎగ్జాక్ట్ గా? నేను 2-3 ఇయర్స్ బ్యాక్ నుండి. ఆహా అంతే. ఎందుకు అలా సడన్ గా ఎందుకు అనిపిస్తుంది వంట చేయాలని? ఊరికే మమ్మీ పైన డిపెండ్ అయితే బాగోదు కదా, అందుకే నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను చేసుకొని తింటాను. ఆహా ఏం చేసుకుంటావు నీకోసం? స్నాక్స్ చేసుకుంటాను ఎక్కువ. పన్నీర్ నాకు ఫేవరెట్. పన్నీర్ తో ఎక్కువ ట్రై చేస్తుంటాను. ఏమేం వెరైటీస్ ట్రై చేసావు పన్నీర్ లెంత్ వరకు? పన్నీర్ తో ఇట్లాగే నగెట్స్ ఆలు ప్లేస్ లో పన్నీర్ ని రీప్లేస్ చేసి అవి పన్నీర్ కర్రీ బటర్ పన్నీర్ మసాలా అవి ట్రై చేస్తుంటాను. ఎన్ని ఎంతమంది సిబ్లింగ్స్ మీరు? నేను 3 సిస్టర్స్. నేను లాస్ట్ వన్. ఆహా అక్క వాళ్ళ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఆహా సో లాస్ట్ నువ్వే? యా సర్ లాస్ట్ నువ్వే కాదు నెక్స్ట్ నువ్వే అనాలి ఇప్పుడు నేను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, టేస్ట్ కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా అజినమోటో. ఇది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అజినమోటో కొద్దిగా కొత్తిమీర వేస్తాం. కొద్దిగా కార్న్ ఫ్లోర్. మీ ముగ్గురు అక్క చెల్లెలు ఎవరు చేస్తారు వంటలు బాగా? పెద్దక్క తను చాలా బాగా చేస్తుంది వంటలు. చిన్నక్క చేస్తుంది తను కూడా, కానీ ఎక్కువ పెద్దక్క మంచి మంచి రెసిపీస్ చేస్తుంది టేస్టీగా. ఎప్పుడైనా ట్రై చేసావా పెద్దక్క నడిగి రెసిపీస్? యా ఇంకొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుంటా. కానీ ఇద్దరు సిస్టర్స్ ఉంటే ఎంత బెనిఫిషియల్ కదా. అవును మేకప్ షేర్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ షేర్ చేసుకోవచ్చు, అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు మీరు కూడా? అలాగే అలాగే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. బెస్ట్ కదా ఎన్ని అవుట్ఫిట్స్ రిపీట్ చేయకుండా. ఇంకా మాది ఏంటంటే మేము ముగ్గురం సేమ్ సైజ్ హైట్ అలా ఉండే కాబట్టి ఇంకా బెనిఫిట్ మాకు. ఊరికే సరిపోతే ఏమో ఇంకా మనకి ఆల్టరేషన్ అవసరం లేదు, ముగ్గురం ఒకటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలూని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ లో వాటర్ పోసుకొని కార్న్ ఫ్లోర్ స్లరింగ్ చేసుకుందాము. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని
ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న డౌ ని చిన్న చిన్నగా చపాతీలా చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆలు పెట్టేసుకుందాం ఓకే ఆలు స్టఫింగ్ కార్న్ ఫ్లోర్ యూస్ చేసి దీని క్లోజ్ చేద్దాము చాలా పెటేసి ర్యాప్ టైప్ చేశారు ర్యాప్ టైప్ చేశారు సో అది బైండింగ్ కోసమే కదా మనం కార్న్ ఫ్లోర్ యూస్ చేసేది లేదు మళ్ళీ అందులో డిప్ కూడా చేస్తామా ఇలా పక్కన పెట్టుకుందాము సో ముందు అయితే ఆయిల్ హీట్ కి పెట్టుకుందాం సో మనం ఆ పిండి యూస్ చేసి చిన్న చిన్న పూరీస్ లాగా చేసి తీసుకొని అందులో ఆలు ర్యాప్ చేసి ఆలు స్టఫ్ చేసి ర్యాప్ చేయాలి యా సో ఇదే విధంగా అన్ని ర్యాప్స్ తయారు చేసుకుందామండి మనం మిగిలిన మిశ్రమంతో ఇలా మనం క్రంచీ ర్యాప్స్ ని రెడీ చేసి ఉంచాలి ఇప్పుడు వీటిని కార్న్ ఫ్లోర్ స్లరీలో డిప్ చేసి బ్రెడ్ క్రంబ్స్ లో డిప్ చేసి ఆయిల్ లో వేయాలి అక్కడ మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు మమ్మీ టీచర్ నాన్న ప్రైవేట్ ఎంప్లాయ్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారమ్మ మమ్మీ ప్రైమరీ స్కూల్ అన్ని సబ్జెక్ట్స్ మీరు ఖాళీ టైం లో ఏం చేస్తుంటారు నేను సాంగ్స్ వింటా మూవీస్ చూస్తా ఇలా డిప్ చేసి పెట్టుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న రాప్స్ ని డీప్ ఫ్రై చేసేద్దాం ఓకే చెప్పడానికి మీ అక్కల కోసం మండలి చేసి పెట్టావా చేస్తుంటాను ఏది బాగా చేస్తావని అంటారు వాళ్ళు పన్నీర్ తో వేసిన నగేట్ సిస్టమ్ వాళ్ళకి గొడవ పడతారా ఎప్పుడన్నా చాలా ఎవరు కాంప్రమైజ్ అవుతారు ముందు ఇంకా అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి ఎవరిది రాంగ్ ఉంటే వాళ్ళే ఇంకా కాంప్రమైజ్ అవ్వాలి అంతే మమ్మీ వాళ్ళు కూల్ చేస్తారా మీరే కూల్ అవుతారా మమ్మీ పక్క ఇన్వాల్వ్ అవ్వాల్సిందే లేదంటే మళ్ళీ గొడవ ఏ ఎక్స్టెంట్ కి వెళ్తుందో తెలియదు అందరి ఇళ్ళలో ఏదో పరిస్థితి అంతే దేని గురించి వస్తుంది గొడవ ఎక్కువ డ్రెస్సెస్ గురించి ఫస్ట్ తన ఆ డ్రెస్సెస్ కి వెళ్ళింది అలా మెయిన్ గా స్టార్ట్ అయ్యేది అక్కడే ఎవరి మీద ఎక్కువ కంప్లైంట్స్ ఇట్లా నీ మీదేనా ఆ నాదే ఉంటుంది ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇవి కలర్ వచ్చేసాయి కాబట్టి మనం తీసుకుందాం ఓకే
వీట్ పైన చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని తింటే బాగుంటుంది. ఓకే అండి, క్రిస్పీ ఆలు రాప్స్ రెడీ అయ్యాయి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా క్రిస్పీ ఆలూ ర్యాప్స్. ఎస్, చూస్తుంటే పైన చక్కగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. అండ్ డెఫినెట్లీ ఆలూ స్టఫింగ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి టేస్టీ. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. క్రిస్పీ ఆలూ ర్యాప్స్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు ఉడకబెట్టిన ఆలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పొడి, బ్రెడ్ పొడి, మొక్కజొన్న పిండి, కొత్తిమీర, అజీనోమోటో. క్రిస్పీ ఆలూ ర్యాప్స్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం ధనియా పొడి, గరం మసాలా మరియు కొత్తిమీర, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. తర్వాత మొక్కజొన్న పిండిలో కొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని చపాతి ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న ఆలు మిశ్రమాన్ని వేసి రోల్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో డిప్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో ఆలు రాప్స్ ని వేసి కాల్చుకోవాలి. ఇలా చేసుకున్నాక 7 ప్లేట్లు తీసుకోవాలి. అంతే, క్రిస్పీ ఆలూ రాప్స్ రెడీ. సో క్రిస్పీ ఆలూ రాప్స్ ని టేస్ట్ చేయబోతున్నాను. టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం స్పైస్ కోరుకునే వాళ్ళు ఐ థింక్ ఇంకా చాట్ మసాలా ఇంకేమైనా కెచప్, యూ కెన్ యూజ్ ఎనీథింగ్ అండి. దర్ మైల్డ్లీ స్పైసీ బట్ వెరీ క్రిస్పీ అండ్ వెరీ యమ్మీ. బికాస్ అందరికి తెలిసింది ఆలు ఉంది కాబట్టి. అండ్ ఇంత మంచి రెసిపీ, ఇంత మంచి స్నాక్ ఐటమ్ మా అందరికి పరిచయం చేసినందుకు మరి ఆరు వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హౌ ఆర్ యూ ఫీలింగ్? కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం వచ్చాను కదా, హ్యాపీ. Okay, thank you for coming here. We're also very happy. Ramadevi garu vachesaru Miyapur nunchi. Let's welcome her. Hi Ramadevi garu. Hi Sai Sri. Munduga mara rendu vantalu cheddamki welcome. Thank you so much. So Ramadevi garu, hobbies enti cheppandi? Singing, gardening and designing the sarees. Kani first ayithe singing annaru kabatti first oka manchi paata tho start cheddam, em antaru? Okay andi. Paadandi. Sri Ganesha, Sri Ganesha, Sri Ganesha Deva. తొలి పూజల హారతులు అందుకో గణేశ. శ్రీ గణేశ, శ్రీ గణేశ, శ్రీ గణేశ దేవ, తొలి పూజల హారతులు అందుకో గణేశ. పార్వతి ప్రియ నందనాయ మంగళం గణేశ, పార్వతి ప్రియ నందనాయ మంగళం గణేశ. పరమయోగి శివకుమార మంగళం గణేశ, పరమయోగి శివకుమార మంగళం గణేశ. శ్రీ గణేశ, శ్రీ గణేశ, శ్రీ గణేశ దేవ, తొలి పూజల హారతులు అందుకో గణేశ. నైస్, నైస్, చాలా బాగుంది. అంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు, లేకపోతే ఊరికే? చిన్నప్పుడు నేర్చుకున్నానండి, జస్ట్ ఎప్పుడైనా అలా హమ్ చేస్తూ ఉంటాను. అలాగే సారీ డిజైనింగ్ కూడా అన్నారు, ఇది కూడా మీరే డిజైన్ చేసుకున్నారా? యా, వర్లీ డిజైన్ కామన్ గా పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. సో నేను ఫస్ట్ టైం ఇలా వర్క్ చేసి కూడా మనం చేయొచ్చు అనేసి ట్రై చేశాను. వెరీ నైస్ అండి, చాలా బాగుంది, వెరీ అట్రాక్టివ్. థ్యాంక్ యూ. సరే మరి ఇప్పుడు ఏ రెసిపీ పర్షన్ చేయబోతున్నారు? విగన్ థండై అండి. సో దట్ కోకోనట్ మిల్క్ తో మనం థండై చేస్తాం. రాబోయే సమ్మర్ కాబట్టి ఇది కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటుందా? యా, కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కూలింగ్ ప్రాపర్టీస్, పెద్దలు పిల్లలు అందరూ తీసుకోవచ్చు. సమ్మర్ కి బెస్ట్ బెవరేజ్ అంటారు? యా, నేను షుగర్ కి బదులు బెల్లం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది హెల్త్ వైస్ కూడా అందరూ తీసుకోవచ్చు. ఎటువంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా తాగుతూ బాడీని కూల్ చేసుకోవచ్చు. yes. సరే, ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చెప్పండి. మిరియాలు, యాలకులు, నానబెట్టిన సోంపు, నానబెట్టిన గసగసాలు, సోక్డ్ ఆల్మండ్స్, సోక్డ్ క్యాషూస్, సోక్డ్ వాటర్ మెలన్ సీడ్స్, సోక్డ్ పిస్తాషూస్, జాగరీ, గులాబీ పూరేకలు, కోకోనట్ మిల్క్ సోక్డ్ విత్ సాఫ్రాన్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు మాకైతే, మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. వేయండి. ఏమేమి వేస్తున్నారు? యాలకులు ఒకటి అండి, కొద్దిగా మిరియాలు,
నానబెట్టిన సోంపండి, నానబెట్టిన గసగసాలు, నానబెట్టిన బాదం పప్పులు, నానబెట్టిన క్యాషూస్, ఇవి వాటర్ మెలన్ సీడ్స్ అండి. ఓకే. పిస్తాస్, గులాబీ పూ రేకులు, కొద్దిగా బెల్లం, గులాబీ రేకులతో డెకరేట్ చేసి థండై రెడీ అండి, టేస్ట్ చేయండి. తప్పకుండా. సో థండై అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదొక్క డ్రింకే కాదండి, మనకు రమాదేవి గారు ఇంకో డ్రింక్ కూడా చేసి చూపించబోతున్నారు. రెండు కలిపి నేను ఒకేసారి టేస్ట్ చేస్తాను. అలా రెండు డ్రింక్స్ ఒకేసారి చేతిలో, రెండు టేస్టింగ్ బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు థండై తర్వాత నెక్స్ట్ బెవరేజ్ ఏంటి? ఇది కోకోనట్ ఛాస్ అండి. ఇది కూడా కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది. అది స్వీట్, ఇది హాట్ అన్నమాట. సో కొద్దిగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం. చెప్పండి ఏమేమి ఇంగ్రీడియంట్స్. కోకోనట్ మిల్క్ అండి, సాల్ట్, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం, కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది. చక్కగా స్వీట్ ని ఇష్టపడే వాళ్ళకు స్వీట్, హాట్ టైప్స్ ఇష్టపడే వాళ్ళకు హాట్ రెండు చేసి చూపిస్తున్నారు. మీకు ఏది నచ్చితే చేసుకోండి. అండ్ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకరికి స్వీట్ ఇష్టం, ఒకరికి హాట్ ఇష్టం. ఐషన్ నాకు తెలుసు. సో అప్పుడు రెండు చేసేసుకోండి ఇంట్లో చక్కగా. సేమ్ ఏం వేస్తున్నారు మిక్సీలో ఇప్పుడు? ఇది అల్లం వేసానండి, కరివేపాకు వేస్తున్నాను, కొద్దిగా పచ్చిమిరపకాయ, కొద్దిగా హాట్ పింజ్ కోసం, స్పైస్ కోసం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి ఇది గ్రైండ్ చేసుకుందండి. వెరీ గుడ్ ఫర్ డైజెషన్. యా, ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఛాస్ తో పాటు. వాటర్ యాడ్ చేద్దాం. సో వాడితో పాటు కొబ్బరి పాలు కూడా యాడ్ చేశారు. అండ్ అలాగే వాటర్ కూడా. సో మీరు రెగ్యులర్ మిల్క్ తీసుకోరండి, జనరల్ గా కౌ మిల్క్ అని. కోకోనట్ వాటర్, కోకోనట్ మిల్క్ యాక్చువల్లీ కౌ మిల్క్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. కానీ మనకి ఇప్పుడు ప్యూర్ మిల్క్ అన్నది దొరకట్లేదండి, వాటికి ఇంజెక్షన్స్ వేస్తున్నారు చాలా వింటున్నాం. సో నేను కోకోనట్ మిల్క్ ప్రిఫర్ చేస్తాను. సో ఇంజెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే కూడా జనరల్ గా మిల్క్ అనేది అనిమల్స్ కోసం డిజైన్ చేసిందండి. సో అనిమల్స్ నుంచి వచ్చిన మిల్క్ అనిమల్స్ డైజెషన్ కి ఓకే, బట్ అనిమల్స్ మిల్క్ ని మనం కన్స్యూమ్ చేస్తే అంటే ఇట్స్ నాట్ డిజైన్ ఫర్ హ్యూమన్ బాడీస్ అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో ఆ రకంగా కొంతమంది మిల్క్ కన్స్యూమ్ చేయరు, బట్ డెఫినెట్ గా మిల్క్ లో ప్రోటీన్ ఉంటుంది అంటారు. బట్ మనం మిల్క్ సబ్స్టిట్యూట్ గా వీ కెన్ టేక్ ఆల్మండ్ మిల్క్, అట్ ది సేమ్ టైం వీ కెన్ టేక్ కోకోనట్ మిల్క్, ఇవన్నీ కూడా వాడచ్చు. వీటి నుంచి మనకు రావాల్సిన ప్రోటీన్స్ అన్ని వస్తాయి. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అల్టిమేట్ గా ఏం చేయాలనేది మీ డెసిషన్, బట్ నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. సో ఇటువంటి సబ్స్టిట్యూట్స్ యూస్ చేస్తే మనం ఇంకా ఏం భయం తీసుకోవచ్చు, గిల్ట్ ఫ్రీగా మనం. ఎగ్జాక్ట్లీ. కోకోనట్ ఛాస్ రెడీ అండి. వెరీ నైస్. ఇప్పుడు చూడండి చక్కగా రెండు డ్రింక్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటేమో థండై చల్లగా, ఇంకొకటి కోకోనట్ ఛాస్. ఇది కూడా చల్లగా చాలా కూల్ గా ఉంది. ఐ థింక్ ఇవి రెండు తాగిన తర్వాత బాడీ కూడా చక్కగా కూల్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఏమో మంచి స్వీట్, ఇదేమో చక్కగా స్పైస్. వీగన్ థండై, కోకోనట్ ఛాస్. తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బాదం, పిస్తా, జీడిపప్పు, గసగసాలు, బెల్లం, మిరియాలు, ఇలాచీ, కుంకుమ పువ్వు, కొబ్బరి పాలు, సోం,
పుచ్చకాయ గింజలు గులాబీ పువ్వు రేకులు వీగన్ థండాయి అండ్ కోకోనట్ చాస్ తయారీ విధానం ముందుగా మిక్సీలో బాదం గసగసాలు జీడిపప్పు మిరియాలు గులాబీ రేకులు బెల్లం పిస్తా సోంపు వేసి మిక్సీ పట్టించాలి తర్వాత మిక్సీ పట్టించిన మిశ్రమంలో కొబ్బరిపాలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టించాలి తర్వాత దాన్ని ఒక గ్లాస్ లో తీసుకొని పైన గులాబీ ఆకులు అమర్చాలి అంతే వీగన్ థండాయి రెడీ కోకోనట్ చాస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొబ్బరిపాలు జీలకర్ర కోకోనట్ చాస్ తయారీ విధానం ముందుగా మిక్సీలో పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర కొబ్బరిపాలు కొన్ని నీళ్లు వేసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి అంతే కోకోనట్ చాస్ రెడీ ఏది టేస్ట్ చేయాలి ముందు ఇదే ఫస్ట్ ప్రిపేర్ చేశారు కదా ఇదే టేస్ట్ చేసి చెప్తాను వెరీ నైస్ వెరీ టేస్టీ సో ఇలాంటివి తీసుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది హెల్దీ డిషెస్ అందరూ అబ్బా హెల్దీ అంటే అసలు టేస్ట్ ఉండవు తినబుద్ధి అవ్వదని బట్ ఏనా సమ్ టైమ్స్ ఇటువంటివన్నీ టేస్ట్ చేసినప్పుడు హెల్దీ ఈస్ ద థింగ్ అనిపిస్తుంది బికాస్ హెల్దీ అట్ ద సేమ్ టైం టేస్టీ ఒక్కసారి మనం ఈ డైట్ కి కానీ యూనో ఈ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడితే మనం నార్మల్ కి తిరిగి వెళ్ళలేం సో వన్స్ మీ డైట్ లో మీరు వెజిటబుల్స్ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలా మొలకలు ఇవన్నీ ఇంక్లూడ్ చేసి దానికి అలవాటు పడితే ఉప్పు కారాలు తినలేము సో మెయిన్ ఏంటంటే మనం మన బ్రెయిన్ ని ట్యూన్ చేసుకోవాలి ఇట్స్ ఓకే అని సో దెన్ యూ కెన్ స్టార్ట్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ డెఫినెట్ గా అండ్ యూ కెన్ లివ్ లాంగ్ యూ కెన్ స్టే ఫిట్ యూ కెన్ స్టే హెల్దీ సరే ఇప్పుడైతే కోకోనట్ చాస్ ని కూడా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది వెరీ నైస్ రెండు చాలా టేస్టీగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఎస్ రెండింటికి కూలింగ్ రాబోయే సమ్మర్ కాబట్టి అందరూ తప్పకుండా ఈ రెసిపీస్ ట్రై చేయొచ్చు ఎగ్జాక్ట్లీ అండ్ మనకు తెలుసు ఎవ్రీ సమ్మర్ కి టెంపరేచర్ ఎంత పెరుగుతుందో సో మన బాడీ అంటే వీ హ్యావ్ టు టేక్ రియలీ వెరీ గుడ్ కేర్ లేకపోతే మన బాడీ ఈజీగా డిహైడ్రేట్ అయిపోతుంది ఈజీగా రెస్ట్లెస్ అయిపోతాం సో రెస్ట్లెస్నెస్ నుంచి ఆ డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవడానికి డెఫినెట్లీ ఇటువంటి మనం తప్పకుండా తీసుకోవాలి చాలా మంచి రెసిపీస్ ని పరిచయం చేశారు డెఫినెట్లీ అందరూ సమ్మర్స్ లైవ్ ట్రై చేయండి అండ్ మీకు కూడా ఏమైనా కొత్త రెసిపీస్ తెలిస్తే ఇక్కడికి వచ్చి అందరితో షేర్ చేసుకోండి అండ్ ఇంత మంచి రెసిపీని మా అందరికి పరిచయం చేసినందుకు మరి ఆ రెండో వంటలు చేద్దాం తప్ప నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ రమదేవ్ గారు అండ్ రమదేవ్ గారు మీకు ఎలా అనిపించింది ఇట్స్ వెరీ ఇట్స్ మై ప్లెజర్ టు బి హియర్ అండ్ ఇట్స్ అవర్ ప్లెజర్ మీ రెసిపీ మీరు ఇక్కడ రావడం మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది You showed some of the healthiest recipes, yeah. some of very tasty and very healthy recipes. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు బట్ యూ హ్యావ్ ఎ కైండ్ ఐ రియలీ లైక్ యువర్ రెసిపీస్ చాలా బాగున్నాయి ఐ హోప్ యుల్ కమ్ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ అండి రియలీ ఫర్ కమింగ్ బాయ్ బాయ్ సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ లో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేసిన రెండు స్పెషల్ రెసిపీస్ మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేయబోయే మరో రెండు స్పెషల్ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే టేక్ కేర్ బై